వీళ్ళు ఎంతమంది నేను పరిశుద్ధంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, జయ జీవితాన్ని జీవించాలి, ప్రభువుకు అంగీకారంగా జీవించాలి అని ఆశపడే వాళ్ళు ఎంతమంది చదువుపించండి. రైట్, మీరు ప్రభువుకు అంగీకారంగా మీ జీవితాలు ఆశీర్వాదకరంగా, మీరు మాదిరికరంగా, మీరు జయకరంగా జీవించాలంటే చాలా సింపుల్ ఫార్ములా చెప్తా, కానీ మీరు ఖచ్చితంగా దాని క్రియల్లో పెట్టాలి. పెడతారా? రైట్. ఒక ఆత్మీయునికి, దేవుని బిడ్డలకు, ఆత్మీయ కుటుంబానికి, ప్రభువును సేవించే కుటుంబానికి, ప్రభువును వెంబడించాలి అని ఆశించే ఆత్మీయులకు ప్రతి దినము ఏదో ఒక అవసరం ఉంటుంది. ప్రతి దినము దేవుని కనికరం కావాలి, కాపుదల కావాలి, ఆయన సహాయం కావాలి. ఒక సహోదరి ఒక సహోదరుని దగ్గరికి వచ్చారు. కన్నీళ్లు మున్నీళ్ళు అయి ఉన్నారు, ఏడుస్తున్నారు. అడిగాను, ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి ఆ భర్త భార్య చెప్తున్నారు, అయ్యా 2 సంవత్సరాల మా అబ్బాయి గడిచిన వారం చచ్చిపోయాడు. ఆ మాట చెప్తూనే వాళ్ళు బహుగా ఏడుస్తున్నారు. ఆ తర్వాత అడిగాను, ఎలా చనిపోయాడు? మా ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఒక డీసీఎం వ్యాన్ వచ్చి మా అబ్బాయిని గుద్దేసింది, మా అబ్బాయి చచ్చిపోయాడు. సహోదరులు సహోదరిలో, మనం ఇంటిలో నుంచి బయటకు వెళ్తున్నామంటే సాయంత్రం తిరిగి వచ్చేంతవరకు ఏ ఒక్కరికి గ్యారంటీ లేనే లేదో. బైబుల్ సెలవిస్తుంది మన ఆయుష్ నీటి బుడగ వంటిది, మన కళ్ళ ముందు నీటి బుడగ కనిపిస్తూ ఉంటుంది, తక్కువని వెళ్ళిపోతుంది. అలాగే రాలిపోయేటటువంటి, వాడిపోయేటటువంటి మొగ్గ వంటిది. సో ఇంటిలో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తిరిగి మనం ఇంటికి క్షేమంగా రావాలి అంటే ఎంతగా దేవుని కాపుదల మనకు కావాలి, ఆయన కనికరము ఎంతగా కావాలి. మరి మనకు దేవుని కాపుదల కావాలి, ఆయన కనికరము కావాలి, చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం కావాలి, ఉద్యోగం చేసేవారికి అభివృద్ధి కావాలి, వ్యాపారాలు చేసే వాళ్లకు లాభం కావాలి, సేవ చేసేవారికి దేవుని యొక్క శక్తి కావాలి, ప్రభు కొరకు జీవించే వారికి ఆత్మ బలము కావాలి. ఈ బలము, ఈ శక్తి, ఈ కాపుదల, ఈ భద్రత, ఈ ఆశీర్వాదం, ఈ సహాయము తన బిడ్డలకు దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా మీకు? ఎప్పుడు ఇస్తాడట? బైబిల్లో ఉంది, అరుణోదయమున యెహోవా దానికి సహాయము చేయును. ఎప్పుడు సహాయం చేయడానికి దేవుడు వస్తాడట? మీరే చెప్పాలి. అరుణోదయము అనగా సూర్యుడు ఉదయించే సమయము ఎప్పుడో చెప్పండి. సహజంగా 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో. యాస్, ఒప్పుకుంటారా? సో దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడు వస్తాడట? నువ్వు లేవక మునిపే నీ గుమ్మం దగ్గరకు వచ్చి ఆ దినమునకు కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన చేతుల్లో పట్టుకొని సిద్ధంగా ఉంటాడు. మనమేమో లోపల గురక పెడుతూ ఉంటాము, ఏంటిడు లేవడు, ఆరయింది లేవడేమిటి, ఈ 7 అయింది లేవడేమిటి. అమ్మ సిస్టర్ సో లేస్తారా, 8 అయినా లేవదేమిటి అడుగుతున్నా. దేవుడు నీ ఇంటికి ఉదయమునే, అరుణోదయమునే నీ కావలసినటువంటి ఆశీర్వాదము, కాపుదల, సహాయము, దీవెన తీసుకొచ్చి ఆయన నీ గుమ్మం దగ్గర అరుణోదయమున ఆయన కాచు కూర్చుంటాడు. మనలో చాలామంది ఆయన తీసుకొచ్చిన దీవెనలు పొందుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టే అనేక మంది అనేక కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకు, ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నారు. ఎన్నిసార్లు దేవుడు తాను తీసుకొచ్చిన దీవెని నీకు ఇవ్వాలంటే పొందుకునే స్థితిలో నువ్వు లేక, అందుకునే స్థితిలో నువ్వు లేక దేవుడు తిరిగి తన దీవెని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ రోజు నుంచి సత్యం అర్థమైనా మీకు? దేవుడు మనకు ఎప్పుడు సహాయం చేయడానికి వస్తాడట? అరుణోదయమున దానికి అనే చోట నాకు అని పెట్టుకోండి. యెహోవా ఆ పట్టణములో, పట్టణములో అనే చోట నాలో అని పెట్టుకోండి. యెహోవా నాలో ఉన్నాడు, నాకు చలనము లేదు అనగా నేను కదల్చబడను. యెహోవా అరుణోదయమున దానికి అనగా నాకు సహాయము చేయును. ఎప్పుడు చేస్తాడని సహాయం? ఉదయమునే, ఉదయమునే. ఇప్పుడు అడుగుతున్నా, మీరు ఉదయమునే దేవుని సహాయం పొందుకోవాలంటే మీరు ఎప్పుడు లేవాలి చెప్పండి? 7 గంటలక, 8 గంటలక? మనలో చాలామంది 7 గంటలకు, 7:30, 8 గంటలకు కూడా లేచే వాళ్ళు ఉన్నారా లేదా? ఉండే ఉంటారు. త్వర త్వరగా ఈ విషయం చెప్పి ముందుకెళ్ళిపోతా. దినానికి 8 గంటలు
24 గంటలు. 24 గంటల్లో దశమ భాగం ఎంత? దినానికి దశమ భాగం ఎంత? 2 గంటలు 30 నిమిషాలు అనుకుందాం. 5 గంటలకు లేవాల్సిన వాడు 7 గంటలకో 7:30 గంటలకో లేచినట్లయితే ఎంత పోగొట్టుకున్నాడు సమయాన్ని? దశమ భాగాన్ని పోగొట్టుకుంటున్నాడు. అనగా 80 సంవత్సరాల్లో దశమ భాగం ఎంత? 8 సంవత్సరాలు. అనగా నువ్వు 5 గంటలకు లేవలసిన వాడివి, 7:30 గంటలకు లేచినట్లయితే ఆ 2:30 గంటలు ఏముంది బ్రదర్, 5 గంటలు లేవలసిన వాడిని 7:30కి లేస్తున్నాను అంతే కదా, ఏదో 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటున్నాను అంతే కదా. అంతే కాదు బ్రదరు, అది క్యాలిక్యులేట్ చేసుకుంటే నీ ఆయుష్లో 8 సంవత్సరాలు నువ్వు వృధా చేసుకుంటున్నావు. నీకు తెలియకుండానే దాన్ని పాడు చేసుకుంటున్నావు. 2:30 గంటల సేపు జాగ్రత్తగా ముందే లేచినట్లయితే నీ జీవితంలో 8 సంవత్సరాలు నువ్వు కాపాడుకుంటావు. 8 సంవత్సరాల్లో ఏం సాధిస్తావండి పెద్ద? ఏమి సాధిస్తావు 8 సంవత్సరాల్లో అని అంటున్నారా? నన్ను చెప్పమంటారా ఏం సాధిస్తావో 8 సంవత్సరాల్లో? 2005లో దేవుడు నాతో మాట్లాడి కల్వరి టెంపుల్ని స్థాపించమన్నాడు. అలా కల్వరి టెంపుల్ని స్థాపించమన్నప్పుడు 25 మందితో చిన్న సంఘాన్ని స్థాపించడం జరిగింది. 8 సంవత్సరాల క్రితము స్థాపించబడిన ఆ చిన్న సంఘం 8 సంవత్సరాల తరువాత ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సంఘముగా దేవుడు దీవించాడు. కల్వరి టెంపుల్లో ఈరోజు ఆరాధించేవారి అంటే ఒక్కొక్కరు కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సభ్యత్వం కార్డు ఇవ్వబడుతుంది. ఆ సభ్యత్వం కార్డు తీసుకున్నప్పుడు దాంట్లో భార్యాభర్త ఉండొచ్చు, భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు. ఈరోజు 8 సంవత్సరాల్లో మన భారతదేశంలోనే అతిపెద్ద సంఘం దేవుని మహాకృపను బట్టి. ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మందిరాన్ని దేవుడు మన దేశంలో అనుగ్రహించాడు. 8 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అనుకున్నట్లయితే, ఒకవేళ ఈ 8 సంవత్సరాలే సతీష్ కుమార్ జీవితంలో లేకపోయినట్లయితే అంత అద్భుతమైన సంఘము ఉండేది కాదు. అర్థమైందా? 5 గంటలకు లేవడానికి 7:30 గంటలకు లేవడానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అర్థమైందా మీకు? ఇంచుమించు 7-8 సంవత్సరాలు మీ జీవితంలో ఎక్స్ట్రా నిద్రపోవడంలోనే సరిపోతుంది. ఆ తలంపు నాకు వచ్చినప్పుడు నాకు భయం వేసింది, ప్రభువా 8 సంవత్సరాలే ఏమిటి, 2:30 గంటల సేపు ఎక్స్ట్రా పడుకుంటే నా జీవితంలో 7-8 ఇయర్స్ పోగొట్టుకుంటున్నానే, కాబట్టి ఇక మీదట అలా ఉండడానికి వీలు లేదు. కాబట్టి కల్వరి టెంపుల్లో ఒక నియమం పెట్టా. ఏమిటంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటి తెలుసా? ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం ఏంటో చెప్పాలి, మీరు చదవకుండా చెప్పండి. ఏముంది? ఆది అందు దేవుడు అని ఉంది. ఆ ఒక్క మాట చాలు. ఏమిటట? ఆది అందు దేవుడు. ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆది అందు దేవుడు, ప్రారంభమందు దేవుడు. ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబ జీవితంలో, ఒక ఆత్మీయుని జీవితంలో, ఒక సేవకుని జీవితంలో ఆ దినము ప్రారంభము దేవునితో స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుంది. దినము ఆరంభములో, దినము ఆది అందు దేవుడు ఉంటే ఎంత బాగుంటుంది. ఉద్యోగము ప్రారంభించక మునుపు దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. లేదా నీ ఉద్యోగాన్ని దేవునితో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. నీ వ్యాపారాన్ని దేవునితో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. నీ ప్రయాణాన్ని దేవునితో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. నీ చదువును, చదువుకున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, దేవునితో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. దయచేసి వినండి, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలే కాక జ్ఞానము కలిగి సమయమును సద్వినియోగపరచుకోండి. వ్యర్థముగా టీవీ ముందు కూర్చుని పనికి రాని సీరియల్స్ చూస్తూ, పనికి మాలిన సినిమాలు చూస్తూ నీ సమయాన్ని పాడు చేసుకుంటున్నట్లయితే దేవునికి ఒక దినమును నువ్వు లెక్క చెప్పవలసి ఉంది అనే సత్యం మర్చిపోవద్దు. సో నీ దినాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చదువును, నీ వ్యవసాయాన్ని, నీ ప్రయాణాన్ని దేవునితో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. మనలో చాలామంది ఉదయమే లేస్తారు కానీ దేవుణ్ణి పట్టించుకోరు. ఉదయమే లేస్తారు, పనులు మొదలు పెడతారు, ఇంటి పని మొదలు పెడతారు, వంట పని మొదలు పెడతారు,
ప్రయాణాలు మొదలు పెడతారు, ఉద్యోగాలు మొదలు పెడతారు, డ్యూటీకి వెళ్ళిపోతారు, వ్యవసాయానికి వెళ్ళిపోతారు. కానీ దేవుణ్ణి మాత్రం పట్టించుకోరు. దయచేసి గమనించండి, మనము మన జీవితంలో ప్రతి ప్రారంభంలో దేవుణ్ణి కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఒక పేషెంటు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకురాబడ్డాడు. ఆపరేషన్ థియేటర్లో అతను పడుకోబెట్టారు. ఆపరేషన్ చేసే ముందు అతను కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. ఆ థియేటర్లో పడుకున్న వ్యక్తి ప్రార్థన చేస్తున్న ప్రార్థన చేసిన డాక్టర్ని చూసి అడిగాడు, డాక్టర్ గారు మీరు చేసిన ప్రార్థన నాకు ఉపయోగపడుతుందా లేక మీకు ఉపయోగపడుతుందా అని అడిగాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఒకవేళ నీ ప్రాణం పోయే అపాయ స్థితి వస్తే అప్పుడు ఉపయోగపడుతుంది. ఏమిట, నీ ప్రాణం పోయే పరిస్థితి వస్తే నేను చేసిన ప్రార్థనే నీ ప్రాణం పోకుండా నిన్ను కాపాడుతుంది. ఒక డాక్టర్ ప్రార్థనతో తన ఆపరేషన్ ప్రారంభిస్తే, ఒక లెక్చరర్, ఒక టీచర్, ఒక ప్రొఫెసర్ ప్రార్థనతో తన టీచింగ్ని ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. ఆదియందు దేవుడు అనగా దేవుడితోనే సమస్తము ప్రారంభించబడింది. నీ దినము దేవుడితో ప్రారంభించబడితే ఎంత బాగుంటుంది. రైట్, ఇప్పుడు యోహాను సువార్త 1:1 అక్కడే ఉంది. ఆదియందు ఏముంది? వాక్యము. ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము, ఈ రెండు మనిషికి తప్పనిసరిగా కావాలి. ఆదియందు దేవుడు ఉండాలి, వాక్యమై ఉన్న ఆ దేవుడు మనలో ఉండాలి. అనగా అర్థమేమిటి? ఉదయమే నువ్వు లేవాలి. ఇక నుంచి మీరు అరుణోదయమున దేవుడు వచ్చి మీ ఇంటి దగ్గర నిలబడి మీకు సహాయం చేయడానికి ఆ రోజుకు కావలసిన ఆశీర్వాదాలన్నీ తీసుకొచ్చి నిలబడితే మీరు ఆ దేవుణ్ణి అలాగే వెనక్కి పంపించేస్తారా, లేకపోతే వెంటనే తలుపు తెరిచి ఆ యేసును ఆ దేవుణ్ణి అంగీకరించి ఆశీర్వాదాలు స్వీకరిస్తారా? ఏం చేయబోతున్నారు? ఇక నుంచి ప్రతి దినము ఉదయమే 5 గంటలకు అరుణోదయమున మేము లేస్తాము అన్నవారు చూపించండి. నిజమే సేవకులు, మీరు ఎంతమంది లేస్తారు చూపించండి? 5 గంటలకల్లా లేస్తామన్నవారు. రైట్, 5 గంటలకల్లా సేవకులు లేవడమే కాదు, మీ సంఘంలో మిమ్మల్ని ప్రేమించే, మిమ్మల్ని మీ సేవను సహకరించే, మీకు అండగా నిలిచే వారందరినీ పిలిపించండి. వారితో పాటు కలిసి 1 గంట సేపు ప్రార్థనలో గడపండి. డెఫినెట్గా మీ సేవ, మీ పరిచర్య అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చాలామంది సతీష్ కుమార్ గారి సంఘం ఎందుకు అంతగా అభివృద్ధి చెందుతుందని అంటూ ఉంటారు, కానీ దాని వెనుక ఉన్నటువంటి రహస్యాలు చాలామందికి తెలియవు. ప్రతీ నెల మొదటి ఫ్రైడే దేవునితో ఒక రాత్రి అని చెప్పి నేను ప్రారంభించాను. మీకు తెలుసా అండి ఎంతమంది వస్తారో? ఇంచుమించు 20,000 మంది వస్తారు ఒక రాత్రంతా దేవుడితో గడపడానికి. ఆల్ నైట్ ప్రేయర్ అంటామే, ఆల్ నైట్ ప్రేయర్లో గడపడానికి సుమారు 20,000 మంది వస్తారు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక రాత్రి అంతా ప్రభుతో గడపడానికి ఆల్ నైట్ ప్రేయర్లో ఇంతమంది రావడం కేవలము దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యం. అంతేకాదు, ఉదయమే 5 గంటల నుంచి 6 గంటల వరకు నేను నాతో పాటు సేవలో పాలు పంచుకునే అనేక మంది, అలాగే ప్రార్థన భారం కలిగి సంఘాన్ని, కుటుంబాలను క్షేమంతో నింపాలని చెప్పి ఆశించే అనేక వందల మంది ప్రతిరోజు వస్తారు. వచ్చి మందిరంలో నాతో పాటు మోకాల మీద పడి ప్రార్థన చేస్తారు. 5 గంటల నుంచి మార్నింగ్ 6:30 గంటల వరకు ఖచ్చితంగా మందిరంలో ఉండి ప్రార్థన చేస్తారు. ఏ సేవకుడైతే ఉదయమే లేస్తాడో, ఏ సంఘమైతే ఉదయమే లేస్తుందో, ఏ ఆత్మీయుడైతే ఉదయమే లేచి ప్రార్థన చేస్తాడో, అరుణోదయమున దేవుడు సిద్ధపరిచి తీసుకొచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తాడు. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరూ లేస్తారా ఉదయము? ప్రతి ఉదయం లేస్తాను కానీ 10 నిమిషాలు కూడా సరిగా నేను ప్రార్థన చేయలేను, వాక్యం చదవలేను, మరి గంట సేపు అంటే మాటలా బ్రదర్? దయచేసి గమనించండి, ఉదయమే లేచి ఫస్ట్ మీరు మాట్లాడాల్సింది దేవుడితోనే. మీ నోట్లోంచి మొట్టమొదటగా రావాల్సింది ఆదియందు, దినము ఆదియందు రావాల్సింది. ఏమే ఛానల్ రిమోట్ కంట్రోల్ ఎక్కడుంది? రిమోట్ కంట్రోలా? పొద్దున్న లేస్తే మనిషికి ఏం కావాలి? రిమోట్ కంట్రోలు.
పొద్దున్న లేస్తే మనిషికి ఏం కావాలి? సెల్ ఫోను. అలా తయారైంది లోకం. కానీ నీకు అలా ఉండడానికి వీల్లేదు. ఉదయం లేస్తే నీ చేయి పట్టుకోవాల్సింది బైబిల్ని. ఉదయం లేస్తే నీ నోట్లోంచి మొట్టమొదటిగా రావాల్సినటువంటి నామము యెహోవా. ఎందుకని? అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము మన దేవుని నామము. ఉదయమే నువ్వు లేచినప్పుడు ఆ దేవుని నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ స్మరిస్తూ లేచి నీ మోకాల మీద పడి నీ గుండెల్లో, నీ జీవితంలో, నీ హృదయంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి భారాన్ని మోకాల మీద పడి దేవునికి అప్పగించు. మీకు తెలుసా ఒక విషయం? ఒంటెలను ఎడారి వాడ అని అంటారు. ఒంటెల్ని ఎడారి వాడ అని అంటారు. అంటే ఎడారిలో బహుభారంతో కూడిన సరుకుల్ని ఈ ఒంటెలు మోసుకెళ్తాయి. ఈ వర్తకులు, ఈ వ్యాపారవేత్తలు ఈ ఒంటెల మీదే వారి సరుకులను రవాణా చేస్తారు. ఈ ఒంటెలు మోసుకుంటూ, ఈ బరువు మోసుకుంటూ, బరువు మోసుకుంటూ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంకా భారము మోయలేనప్పుడు, ఆ బరువు మోయలేనప్పుడు ఆ ఒంటెలు సహజంగా చేసే పని ఏంటంటే అవి నెమ్మదిగా మోకాల మీద పడతాయి. ఎప్పుడైతే ఒంటెలు మోకాల మీద పడతాయో యజమానికి అర్థమైంది, ఒంటె తన భారాన్ని ఇంకా మోయలేకపోతుంది, వెంటనే నేను ఆ భారమంతా, బరువంతా తీసేసేయాలి అని చెప్పి గబగబా వెళ్ళి ఆ యజమాని పనిచేసే వాళ్ళందరూ కూడా ఒంటె పైన ఉన్నటువంటి బరువును, భారం అంతటి కూడా వాళ్ళు దించేస్తారట. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో రకరకాల భారాలను కలిగి ఉన్నావు. కుటుంబ భారము, ఆర్థిక భారము, వ్యాపారంలో నష్టము, వివాహం, బిడ్డలకు వివాహం చేయవలసినటువంటి బాధ్యత, చదివించవలసిన బాధ్యత, ఈ బరువు బాధ్యతలు చాలా. ప్రతి దినము నువ్వు మొయ్యవలసి ఉంది. అనేక సందర్భాల్లో వాటిని మొయ్యలేక అల్లాడిపోయేటటువంటి సహోదరులు, మోయలేక అల్లాడిపోతున్న సహోదరులు ఎంతమంది లేరు? నీ జీవితంలో మోయే శక్యము కానీ బరువును, బాధ్యతను నువ్వు భరించలేకపోతున్నట్లయితే వంట చేసేదేమిటట? అది వెంటనే మోకాల మీద పడుతుందట. ఎప్పుడైతే మోకాళ్ళ మీద పడుతుందో వెంటనే అట యజమాని వచ్చి ఆ బరువు అంతా తీసేస్తాడట. అర్థం తెలుసా? ఉదయమే లేచిన వెంటనే మనం అందరం కలిసి మోకాల మీద పడ్డాము అంటే మనకంటూ పరలోకంలో ఒక యజమాని ఉన్నాడు, మనల్ని బహుగా ప్రేమించేటటువంటి యజమాని ఉన్నాడు. ఆయనే నేను ప్రకటించే జీవము కలిగిన దేవదేవుడు. నీవు ఉదయమే లేచి మోకాల మీద పడినట్లయితే నీవు మోయలేక అల్లాడిపోతున్న ప్రతి భారాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీ నుంచి దించేస్తాడు. ఈరోజు మనలో చాలామంది అనవసరంగా భారాలు మోస్తున్నారు, అనవసరంగా అల్లాడిపోతున్నారు. నేను భరించలేకపోతున్నా ఈ భారం, నేను సహించలేకపోతున్నా ఈ భారం, ఈ బరువు, ఈ బాధ్యత అని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సహోదరి, సహోదరా, ప్రభువు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఉదయమునే నీవు ఆ ప్రభువు దగ్గరకు వచ్చి మోకాల మీద పడితే ఏం చేస్తానన్నాడు ప్రభు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఉదయమే వచ్చి నీకున్న బరువు, బాధ్యత, భారమును అప్పగించడానికి మోకాల మీద పడినట్లయితే ఆ ప్రభు వెంటనే నీ భారాన్ని తొలగించేస్తాడు. ఆ దినమంతా నువ్వు ప్రశాంతంగా జీవించవచ్చు. ఆ దినమంతా నువ్వు ఎటువంటి వేదన, ఎటువంటి బరువు, భారము, ఆయాసము నీ హృదయంలో లేకుండా నువ్వు చేసే ప్రతి పనిని తేలిగ్గా చేయగలుగుతావు, సులువుగా చేయగలుగుతావు, మేలుకరంగా చేయగలుగుతావు. ఎందుకని? నీ మీద భారము లేదు కాబట్టి. మనలో చాలామంది వారికి ఇచ్చిన బాధ్యతలు సరిగా చేయలేకపోతున్నారు, ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నారు, వ్యాపారం సరిగా చేయలేకపోతున్నారు, కుటుంబంలో సరిగా ఉండలేకపోతున్నారు, సరిగా చదువుకోలేకపోతున్నారు, ఏ పని సరిగా చేయలేకపోతున్నారు. కారణం ఏమిటంటే అనేక భారములు వారికి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాయి. ఈరోజు సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా, కంటి నిండా నిద్ర లేకుండా నీకు వేదనను పుట్టించే భారం ఏమిటో, వేదన ఏమిటో మోకాళ్ళ మీద పడి ప్రభువుకు అప్పగిస్తే ఎంత బాగుంటుంది. అరుణోదయమున, ఎంత మంచి మాట అండి అది, అరుణోదయమున యెహోవా దానికి సహాయము చేయుచున్నాడు. మన దేవుడు ఎంత మంచివాడు, ఉదయమునే వచ్చి నీకు సహాయం చేయాలని.